శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారినామ సంవత్సరం, వైశాఖ మాసం, ఇది 22/5/2019 తేదీ బుధవారం. ఈరోజు బహుళ చవితి రాత్రి 2:41 వరకు ఉంది. పూర్వాషాఢ రాత్రి 5:11 వరకు ఉంది. సాధ్యం ఉదయం 9:51 వరకు, భవ మధ్యాహ్నం 2:05 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 1:49 అయితూ 3:32 వరకు ఉంది. అమృతకాలం రాత్రి 12:05 అయితూ 1:48 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:35 అయితూ 12:26 వరకు ఉంది. ఈరోజు సంకటహర చతుర్థి, అధిక ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మరి కష్టాలు తొలగడానికి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని మరి ఈరోజు మరి బహుళ చవితి తిథి ఉన్నందువల్ల ఈరోజు ఆచరించినట్టయితే మరి అనేక రకాలైనటువంటి కష్టాలు తొలగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంకటహర చతుర్థిని ఆచరించండి, మరి మీ యొక్క కష్టాల నుంచి ముక్తి పొందండి. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి కృత్తిక నక్షత్రం 4వ పాదంలో ఉదయం 9:07 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు ఆరుద్ర 2వ పాదంలోకి సాయంత్రం 5:40 సంచరిస్తున్నాడు. బుధుడు కృత్తిక 4వ పాదంలో సంచరిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోనూ, శుక్రుడు భరణి 1వ పాదంలోనూ సంచరిస్తున్నారు. శని పూర్వాషాఢ 4వ పాదంలోనూ, రాహు పునర్వసు 2వ పాదంలోనూ, కేతు పూర్వాషాఢ 4వ పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సింహోత్తాలని చూసినట్టయితే ఈరోజు మరి చవితి మరియు పూర్వాషాఢ నక్షత్రం కావడం చేత మరి బలమైనటువంటి సింహోత్తాలు ఏమీ కూడా లేవు. సాధారణ ప్రయాణ కార్యక్రమాలు సాధారణంగా నిర్వహించుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఈరోజంతా కూడా మరి నూతనమైనటువంటి నిర్ణయాలతో, నూతనమైనటువంటి పోకడలతో మీ మనసంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మన ప్రయత్నం లేకుండానే కార్యాలన్నీ కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. అలాగే మన ప్రయత్నం లేకుండానే ధనయోగం కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. అంటే అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అద్భుతమైనటువంటి యోగం ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చాలా ధైర్యంగా ఉంటారు. ఏదైనా చేయగలనేటువంటి శక్తి మీలో ఆవహిస్తుంది. మరి ఇంతకు ముందు లేని యోగం మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా మరి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు రావాల్సినటువంటి రుణాలు, బాకీలు, అప్పులు అన్నీ కూడా వాటికవే వస్తాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మొండి బాకీలు హఠాత్గా ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఖచ్చితత్వం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేస్తారు. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. అనూహ్యమైనటువంటి ధనయోగాన్ని సిద్ధించుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. కొత్త ఆలోచనలతోటి మరి ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. సాంకేతికతను పెంపొందించుకుంటారు. వినోద విజ్ఞానం పట్ల ఎక్కువ ఉత్సుకత చూపిస్తారు. భార్యాపుత్రులతో కలిసి చాలా చక్కగా ఆనందంగా సినిమాలు, షికార్లు వంటి వాటితోటి ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. నూతన బంధువుల రాకడ మిమ్మల్ని సంతోషపెడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మీ యొక్క ధోరణి అందరికీ కూడా నచ్చుతుంది. అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. అందరూ కూడా మరి మీ పట్ల ఎంతో గౌరవాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన ప్రయాణాలు సిద్ధిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీరు అనుకున్నది తడవుగా మీకు కావాల్సినటువంటి వస్తువులు, మీరు అనుకున్నది తడవుగా మీరు కలుసుకోవాల్సిన వ్యక్తులు హఠాత్గా మీ ముందు ప్రత్యక్షమై మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాల్లోకి గురి చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మరి సాధారణ విద్యా ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు చాలా అనుకూలం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు చెప్పబడుతున్నాయి. అన్నింటా కూడా వ్యతిరేకత గోచరిస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. శారీరకంగా నిస్సత్తువుగా తయారయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కొన్ని సమస్యలు ఎదుర్కోవాలనే పరిస్థితి రావచ్చు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా పరిణమించేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రయాణపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ప్రయాణాల మధ్యలోనే ఆపేసుకుని వెనక్కి రావాల్సినటువంటి
పరిస్థితి ఏర్పడుతుంది, దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది, ముఖ్యంగా వాహన ప్రమాదాలు జంతు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది, దొంగల భయం అగ్ని భయం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించి దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు సామాగ్రి అన్నీ కూడా మరి తగిన జాగ్రత్తగా ఉంచుకోవటం మంచిది. అభివృద్ధి వైపు మీ యొక్క ప్రయాణం కాస్త ఇబ్బందికి గురి చేయొచ్చు, నూతన నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేయొచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు, ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అన్నింటా కూడా మీకు ఈరోజంతా కూడా సమస్యాత్మకమైనటువంటి వాతావరణం కనిపించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల వ్యక్తులకు ఈరోజు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. చేసేటువంటి ప్రతి పని ఎందుకు కూడా నిబద్ధత నిజాయితీ కొరబడుతుంది. అలసట శారీరక శ్రమ పెరిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మానసిక స్థిరత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలత తక్కువగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక నిధులు సరైన లభ్యత లేకపోవడం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అన్ని విషయాల్లోనూ కూడా మీకు పూర్తి వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. భాగస్వామి పక్షాల మధ్య కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కలహ వాతావరణంలో మనసంతా కూడా చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి సమస్యాత్మకంగా ఉండొచ్చు. రక్తానికి సంబంధించిన సమస్యలు ఎదురవ్వచ్చు. ఎడమ చేతి అవయవాలకు కానీ శరీరంలోని కొన్ని భాగాలకి సమస్యలు ఎదుర్కోవాల్సినట్టు రావచ్చు. భ్రాంతికి గురవుతారు. లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు సృష్టించుకుని మానసికంగా సమస్యలకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఆధ్యాత్మికత భావనలు పెంచుకుంటారు. ప్రతి పని అందు కూడా వాయిదా వేయాలనేటువంటి మానసిక ధోరణి కలిగి ఉంటారు. నిస్సత్వ మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఏ పని ఎందుకు కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, చేయాలనుకున్నా సరైనటువంటి సహాయం లభించకపోవడం, చేస్తున్నటువంటి పనిని మధ్యలోనే ఆపేసి వెనక్కి వెళ్ళటం లాంటివి ఎదురయ్యేటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా శత్రు భయం పెరుగుతుంది. మీ శత్రువులు మీ మీద మరి కుట్రలు కుతంత్రాలు పనేటువంటి అవకాశం ఉంది. మీకు వ్యతిరేకంగా కోర్టు లేదా పోలీస్ కేసుల్లో వ్యతిరేకమైనటువంటి సాక్ష్యాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మీ ప్రమేయం లేకపోయినా మీరు నిందితులుగా ఈరోజు ఎదుటివాళ్ళ ముందు చేతులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ వెనక మీకు వ్యతిరేకంగా కొన్ని సమస్యలు సృష్టించబడతాయి. ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉంటుంది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. మీకు కావాల్సినటువంటి అంత ఆర్థిక పరిపుష్టి లేకపోవడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ అప్పులు కూడా సరైన సమయానికి మీకు రాకపోవడం వల్ల మీకు చేరకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కోవచ్చు. సాంకేతిక సమస్యలు పెరుగుతాయి. బ్యాంకు లావాదేవీలు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అనూహ్యమైనటువంటి భయాల్ని అపోహల్ని పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్థిక పరిస్థితితో పాటు ఆరోగ్యం కూడా వెంటాడేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం ఇబ్బందులకు గురి చేయొచ్చు. వైద్యశాల దర్శనం మందులు వేసుకోవడం లాంటివి తప్పనిసరి. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలతోటి కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క సత్తా చాటేటువంటి అవకాశం ఉంది. మీ కింద పనిచేసే వ్యక్తులందరూ కూడా మీకు విధేయులై ఉంటారు. మీరు చెప్పిన పని చేయడానికి సన్నద్ధంగా ఉంటారు. ఈరోజు ముఖ్యంగా మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది. విద్యా సంస్థలను సందర్శించేటువంటి అవకాశం ఉంది.
ధార్మిక సంస్థలను సందర్శించేటువంటి అవకాశం ఉంది. దేవాలయాలు, ఆధ్యాత్మికత భావనలు, పుణ్యక్షేత్ర సందర్శనలు లాంటివి చేసేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం పెరుగుతుంది. అప్రయత్నంగా కార్యసిద్ధి, అప్రయత్న ధనయోగం సిద్ధిస్తుంది. మనోధైర్యాన్ని పొందుతారు. దూర ప్రాంత వస్తువులు మీకు బహుమానాలుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత వ్యక్తులు, నూతన వ్యక్తుల పరిచయం మిమ్మల్ని నూతన వ్యవహారాలకి తీసుకెళ్తుంది. తద్వారా మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మీకు ఎదురులేనటువంటి ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి అవకాశం కనబడుతోంది. నూతన వాహనాలను కొనుగోలు చేయటం, వాహనాలకు సంబంధించినటువంటి ప్రయాణాలకు సంబంధించి మంచి అనుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. లాటరీ లాంటివి మీకు తగలచ్చు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు అనుకున్నది తడవగా పని పూర్తయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా విజయం దిశగా ప్రయాణిస్తారు. అభివృద్ధికరమైనటువంటి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అద్భుతమైనటువంటి మంచి రోజు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వ్యక్తులకి చాలా అనుకూలమైనటువంటి మంచి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. విజయం దిశగా ప్రయాణిస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ముందడుగు పడుతుంది. నూతన కార్యక్రమాలని తయారు చేసుకుంటారు. నూతన కార్యక్రమాల నిర్వహణలో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాల్లో సాంకేతిక నిపుణుల సహకారాన్ని పెంపొందించుకుంటారు. గృహంలో నూతన మార్పులు, చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తు సామాగ్రిని పెంపొందించుకుంటారు. ఎలక్ట్రానిక్ సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఫర్నిచర్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. గృహాన్ని అందంగా అలంకరించుకోవాలనేటువంటి మీ ఆశ నెరవేరేటువంటి అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తవుతాయి. నూతన వాహనానికి కావాల్సినటువంటి అన్ని రకాల నిధులు కూడా సమకూరేటువంటి అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులు, ముఖ్యంగా మీ తల్లిగారికి సంబంధించిన ఆస్తిపాస్తులకు సంబంధించి రాతకోతలు రాసుకోవడానికి అనుకూలం. ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి నిర్వహణ చేసేటువంటి అవకాశం ఉంది. తల్లిగారి పట్ల ఎక్కువ నిబద్ధతని, విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నింటా కూడా మీరు విజయం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అన్నింటికి అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ప్రతి పని కూడా చిక్కులతో ఎదురవుతుంది. చిక్కుముడులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అన్నింటా కూడా మీకు ఛాలెంజ్ విసురుతుంది. ఏది కూడా సజావుగా లేకుండా అన్నీ కూడా మీకు సమస్యాత్మకంగా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ మీ యొక్క శక్తి యుక్తులతోటి చిక్కుముడులన్నీ విప్పి మీరు విజయం దిశగా ప్రయాణిస్తారు. ధైర్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా మీరు తీసుకున్న నిర్ణయాలు విజయం దిశగా ప్రయాణిస్తాయి. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. అన్నింటా కూడా మీకు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా పూర్తి శక్తిమంతులుగా ఉంటారు. ధైర్యాన్ని పెంపొందించుకుంటారు, సాహసాన్ని పెంపొందించుకుంటారు. ముఖ్యంగా ఈరోజు మీ యొక్క సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణలో ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి సుఫలితాలు ఉంటాయి. అలాగే ఇతర రంగాల్లో పనిచేసే రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజు ప్రతిదీ కూడా అనుకూలమైనటువంటి మంచి నిర్ణయాలతోటి కాలం గడుస్తుంది. మీరు చేయాలనుకున్న ప్రతి పని కూడా చాలా నిజాయితీగా, నిబద్ధతగా చేయగలుగుతారు. కార్యదక్షత పెంచుకుంటారు. అందరి పట్ల గౌరవాన్ని పెంపొందించుకుంటారు. గౌరవ మర్యాదలతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ప్రతి పనిలోనూ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో, వ్యవహారాల్లో అన్నింటిలోనూ కూడా లాభాపేక్ష పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. లాభాలని ఎక్కువగా స్వీకరించేటువంటి అవకాశం ఉంది. మార్కెట్లో రంగంలో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు విపరీతమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. స్వామీజీలు, బాబాల వంటి వారిని ఆశ్రయిస్తారు. వారి ఆశీర్వాదాన్ని పెంపొందించుకుంటారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలను ప్రకటిస్తారు.
గురు దేవత దర్శనం చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దేవాలయ నిర్మాణానికి సంబంధించి కొన్ని డొనేషన్స్ కానీ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఇతర రంగాల్లో సాధారణ విద్యా ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా నిబద్ధత కొరబడుతుంది. ఏ పని చేయాలా వద్దా అనేటువంటి డోలాయమాన పరిస్థితి మరి ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. చేసేటువంటి ప్రతి పని కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, సరిగా నిర్వహించలేకపోవడం, వాయిదా వేయాలనేటువంటి ఆలోచన రావడం జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విపరీతమైనటువంటి మరి సమయం వెచ్చించడం, తద్వారా సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి జరగవచ్చు. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడతారు. మరి కొంతమంది వ్యక్తుల రాంగ్ డైరెక్షన్ వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి జరుగుతుంది. ముఖ్యంగా దొంగల భయం, అగ్ని భయం, జ్వరభయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి నష్టాలకు గురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆక్వా రంగ వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. చేసే ప్రతి పనిలోనూ కూడా ఎక్కువ మొత్తంలో ధనవ్యయం కనబడుతుంది, దుర్వ్యయం కనబడుతుంది. ఏ పని కూడా పని పూర్తి చేయలేకపోవటం, సరైన సమయానికి పనులు పూర్తి చేయడంలో మరి విపరీతమైనటువంటి కాలక్షేపం జరగడం, ఇతరుల రాంగ్ డైరెక్షన్ వల్ల సమస్యలను కొనితెచ్చుకోవడం లాంటివి జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. విపరీతమైనటువంటి ధనవ్యయం వల్ల, వేస్ట్ ఖర్చుల వల్ల, కొన్నదే కొనడం, ఖర్చు పెట్టిందే ఖర్చు పెట్టడం, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఖర్చు పెట్టడం, ఇంట్లో వ్యక్తులు డబ్బుల్ని మరి తెలియకుండా డబ్బులు పారేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. విలువైనటువంటి ఆభరణాలని ఎక్కడ పెట్టారో తెలియకుండా పదే పదే వెతుక్కోవడం, ఇలాంటి సమస్యలతోటి ఈరోజంతా కూడా సమస్యాత్మకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. జ్వరభయం, దొంగల భయం కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అన్నింటా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పని కూడా నిబద్ధతతో చేస్తారు. ప్రతి పని అందు కూడా పూర్తి విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. కుటుంబ వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెంపొందించుకుంటారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. సంఘంలో నూతన వ్యాపార వృత్తిపరమైనటువంటి వ్యక్తులు వారికి సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. అన్నింటిలో కూడా విజయం సాధించుతారు. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. నూతన వస్తువులను సేకరిస్తారు. అభివృద్ధి పదవైపు నడుస్తారు. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల సహకారంతో చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయం దిశగా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి పాత బాకీలు, రుణాలు, అప్పులు వంటివన్నీ కూడా వసూలవుతాయి. రావాల్సినటువంటి ఆదాయ వనరులన్నీ కూడా వచ్చి చేరతాయి. అన్నింటా కూడా లాభార్జన దిశగా ప్రయాణిస్తారు. ఒకటికి రెండు రెట్లు లాభాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మరి అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు పూర్తి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. సర్వశక్తిమంతులుగా ఉంటారు. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. నూతన ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా నిరుద్యోగులకి ఈరోజు శుభవార్త లభిస్తుంది. నూతన ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల నిర్వహణలో మరి ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకునే అనుకునే వ్యక్తులకు కూడా మరి ఈరోజు అనుకూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారం రెండింతలు చేసుకుంటారు. అభివృద్ధి పదం వైపు నడుస్తారు. అన్నింటా కూడా విజయాన్ని సాధించే దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి మీ యొక్క వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా సంఘంలో గౌరవం పెంపొందించుకుంటారు. సన్మాన సత్కారాలని పొందేటువంటి అవకాశం ఉంది.
మీ యొక్క వృత్తి యొక్క నిబద్ధత పట్ల గౌరవం ప్రకటించబడుతుంది. అందరి సమక్షంలో మీరు గౌరవించబడేటువంటి అవకాశం ఉంది. సంఘం ఒక సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన రాజకీయ పదవియోగం లభిస్తుంది. పై అధికారుల మన్ననల్ని మెప్పుల్ని పొందేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత బదిలీలు అయిష్టంగా ఉన్నటువంటి బదిలీలు రద్దు చేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇష్టపూర్వకమైనటువంటి బదిలీలు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది.